స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియోలో ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన శంఖవరం దగ్గర ఉన్న అన్నవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఈ ఆంధ్ర శబరిమల అనేది ఉన్నది. దట్టమైన అడవుల్లో 18 కొండల మధ్య ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం శబరిమల ఆలయాన్ని పోలి ఉంది. శబరిమలలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ అడవికి చుట్టుపక్కల అసలు ఊర్లు అనేవి లేవు, చాలా దూరాన్ని ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ తోటలు అలాగే వృక్షాలు అంటే ఏ పడితే అడవి వృక్షాలు కాదు, పువ్వుల చెట్లు, వనంతరాల చెట్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమర్చి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒక స్వామి కట్టించారు ఈ ఆలయం. ఆ స్వామి కళ్ళలో కనిపించి ఆలయం కట్టించమని అడిగారంట. అందుకని చెప్పేసి ఆ స్వామి సంకల్పంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. 18 మెట్లు కరప్ప స్వామి అరప్ప స్వామితో పాటు ఈ ఆలయాన్ని చాలా సుందరంగా నిర్మించారు. ఆ స్వామివారి దర్శన భాగ్యం కూడా మనకు కలిగింది. మీకు కూడా కలగాలని ఈ వీడియో చూపిస్తున్నాను, చూడండి. స్వామివారిని అడిగితే స్వామివారి కళ్ళలో కనిపించారు బాబు నాకు ఇక్కడ అని చేత అక్కడ కట్టడం జరిగింది. 18 కొండల మధ్య అయ్యా సాక్షాత్ స్వామివారి కళ్ళలో కనిపించి కట్టించుకున్న క్షేత్రం ఈ ఆంధ్ర శబరిమల. ఇది ఎక్కడ అయ్యా అంటే అన్నవరానికి 18 కిలోమీటర్ల మధ్యలో 18 కిలోమీటర్ల లోపల ఎత్తైన 18 కొండల మధ్య నిత్య దర్శనంతో, నిత్య వీరుడు స్వీకరణతో, నిత్య స్త్రీలక దర్శనంతో, ఏటా సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో వెలసిల్లుతున్న క్షేత్రం ఈ ఆంధ్ర శబరిమలై. తొందరలో ప్రభుత్వ సహకారంతో కొత్త రోడ్లు కూడా వేస్తారని చెప్పి తెలియజేశారు. ఇలా వచ్చాడమ్మా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రోజుకు ఒకసారి ఆంధ్ర శబరిమల అయ్యప్పని తలుస్తారో, పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఇలా వచ్చాయండి, అందరూ కూడా ఈరోజు నుంచి ప్రతిరోజు ఆంధ్ర శబరిమల అయ్యప్పని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో రోజుకు ఒకసారి అయినా తలిస్తే నిత్యం తోడుండి కాపాడతారని చెప్పేసి తెలియజేస్తూ, ఆంధ్ర శబరిమల క్షేత్రం గురించి ఎవరు ప్రచారం చేసినా అనేక ఫలితాలు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ అందరూ ఒకసారి ప్రయత్నం చేయవలసింది కోరుతున్నాను. స్వామి మమ్ములను, మా కుటుంబమును, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అభివృద్ధి ప్రసాదించి ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, ఆర్థిక
ఎక్కడికి వెళ్ళినా కళ్ళ కత్తుకుని గుమ్మం దాటితే అనేక ఫలితాలు పొందుతూ 10 రెట్లు అభివృద్ధి అయ్యే అవకాశం మనకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప చూశారుగా స్వామివారిని చాలా బాగున్నారు. అయ్యప్ప స్వామివారి మూర్తిని కూడా బాగా ప్రతిష్ఠించారు. ఇక్కడ ముత్యాలు కూడా వేస్తున్నారు ఆ పక్కనే. ఇక్కడ ఉండేలు డబ్బులు వేసుకుని ఆ పక్కకే వెళ్ళామన్నమాట. ముత్యాలు వేస్తున్నారు స్వామివారికి. ఈ ముత్యాలు బాగున్నాయండి, ఒరిజినల్ ముత్యాలే అయ్యి. ఈ ముత్యాలని తీసుకుని ఉంగరములు చేయించుకుంటే బాగుంటుంది. స్వామివారికి ముత్యాలతో అభిషేకం చేస్తున్నారు. 20 రూపాయలు తీసుకుంటున్నారు. 20 రూపాయలు తీసుకుని అభిషేకం చేయమని చెప్పారు. డబ్బులు ఉండీలో వేసేయమన్నారు. ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఇక్కడ అరవణ ప్రసాదం ఉంది, కొబ్బరి లడ్డు ప్రత్యేకత ఉంది, పులిహార ప్రసాదం ఉంది. శరణమయ్యప్ప శరణ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇంకా కొబ్బరి లడ్డు, కొబ్బరి లౌజులు అంటాం కదా, కొబ్బరి లడ్డు, అరవణ ప్రసాదం డబ్బా 100 రూపాయలు, పులిహార, ఈ గుడికి